ప్రేక్షకులందరికీ నమస్కారం. రాశి ఫలితాల్లో ఆరోజైన కన్యారాశి గురించి చెప్పుకుందాం. కన్యారాశి ఈ నెల అంటే జూలై నెల 1 నుంచి జూలై నెల 31వ తారీఖు వరకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాల్లోకి నక్షత్రాలు ఏమేమి వస్తాయో కూడా మనం చెప్తాం. ఈ కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్ర 1, 2, 3, 4 పాదాలు. ఏ పాదంలోనైనా సరే 9 ఉంటాయి. ఏ రాశికైనా 9 ఉంటాయి. కాబట్టి మీరు అది ఆలోచించండి. మీ నక్షత్రం ఇందులోకి వచ్చినవి మీ నక్షత్రాలు బట్టి చూసుకుంటే ఈ విధంగా చూసుకోవచ్చు. కన్యారాశి వారికి జూలై నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారి గ్రహ సంచారం, వీరికి తృతీయంలో అంటే 3వ స్థానంలో కేతు, 5వ స్థానంలో శని, 6వ స్థానంలో కుంభంలో గురుడు, అలాగే 9వ స్థానంలో రాహు, 10వ స్థానంలో రవి, మిథునంలో మనకి ఏకాదశ స్థానంలో కుజుడు, శుక్రుడు కర్కాటకంలో ఉన్నారు. ఈ విధంగా గ్రహ సంచారం అయితే వీళ్ళకు ఉంది. కన్యారాశి వారికి గ్రహ సంచారం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కన్యారాశి వారికి 6వ స్థానంలో ఉన్న గురుడు కొంత ప్రతికూలమైన ఫలితాలు మాత్రం ఇస్తాడని చెప్పచ్చు. ఎందుకంటే కన్యారాశి వారికి గురుడు అనుకూలం కాలేడు కాబట్టి వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి మేలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, కొంత వీళ్ళ మీద గురుడు కరికరించినప్పటికీ కొంత ప్రభావం, కొంత వ్యతిరేక పరిస్థితులే ఉంటాయని చెప్పుకోవాలి మనం. వీరికి అనుకూలమైన పరిస్థితులు 60-40% ఉంటాయి, 60-40 అన్నట్టుగా ఈ విధంగా ఉంటాయి. కన్యారాశి వారికి నెలలో మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారు కొన్ని ఒడిదుడుకలు మాత్రం ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులకి నెలంతా అడ్డంకులుగా ఉన్నా, కొంచెం చికాకులుగా ఉన్నా ఛాలెంజింగ్గానే ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ చదివే వారికి కొంత మాత్రం అనుకూలమైన పరిస్థితి. కన్యారాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య కొంచెం ఒత్తిడి వాతావరణం ఉంటుంది. వారికి కొంచెం ఓపుగ్గా ఉండడం ఈ మాసం అంతా కూడా చాలా మంచిది. కన్యారాశి వారికి ఆదాయం ధనలాభం ఉంటుంది. ఈ రాశి వారికి ద్వితీయార్థంలో కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు అకారణంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువ. కన్యారాశి వారికి ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. పూర్తిగా పక్కా ఉంటుంది 100% అని చెప్పడం లేదు. ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం పట్ల మీరు అత్యంత శ్రద్ధ వహించవలసింది ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. ఆహార విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కొంచెం ఉన్నది జాగ్రత్త. ఈ నెల వివాహమైన వారికి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆల్రెడీ వివాహం జరిగిన వాళ్ళు ఉండాలి, ఎవరైతే ఉంటారో వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటాయి. గురుగ్రహం మార్పు వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత లేక విడిపోవడం, గొడవలు జరగడం ఇటువంటివన్నీ కూడా చాలా జరుగుతుంది. అసలు గురుబలం అనేది ఈ కన్యారాశి వారికి చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాల మీద కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం అనుకూల విధమైన మీరు విషయాల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి గొడవలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ఉద్యోగంలో కూడా స్వయం కృషితో వచ్చే వారికి మాత్రమే అవకాశం. మీ పట్ల మీ పై అధికారులకి మనలను అయితే ఉంటాయి. వాళ్ళ పట్ల మీకు ఉన్న అభిమానాన్ని కానీ మీరు పనిచేసే విధానాన్ని బట్టి ప్రమోషన్లు వచ్చే కూడా ఇదే పై అధికారులు మీ పట్ల అనుకూలంగా ఉంటేనే మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి జూలై 7న బుధగ్రహం పదవీకు అంటే ప్రవేశిస్తుంది 10వ స్థానంలోకి. సాధారణంగా ఇందులో ఏంటంటే సాధారణ వృత్తులు వారు కొంతకాలము ఇబ్బంది పడక తప్పదు. ఇందులో ఉండేవాళ్ళు మామూలు సాధారణంగా చేసే వృత్తి వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బందులు పడాలి ఈ నెలంతా. వీళ్ళకి ఎంత అనుకూలమైన వాతావరణం కాదు ఈ జూలై నెల. కన్యారాశి వారికి జూలై మంత్ ఎండింగ్లో కొంచెం ఆర్థిక ఇబ్బంది రావచ్చు. అంటే కన్యారాశి వారికి జూలై నెలలో ఎండింగ్ అంటే 4వ వారంలో దాదాపుగా కొంచెం అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంట్లో ఉండే సమయంలో మీరు తప్పనిసరిగా వ్యాయామాలు చేసుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా గణేష్ని ఆరాధించడం వల్ల మరియు దుర్గామాతను ఖడ్గమాల స్తోత్రము మరియు లలితల సహస్రనామాలు చేయడం కూడా మంచిది. కన్యారాశి ఆరోగ్యం కొరకు సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల వీరికి ఆరోగ్యం అనేది ఎక్కువగా మెరుగుపడుతుంది. ఆ సూర్య భగవాను చంద్రుడునే ఉంటుంది కాబట్టి ఆరోగ్యం ఎక్కువగా సూర్యుడిని మీరు ఎక్కువగా ఆరాధించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి.